ఓటు హక్కు ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపటి శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టభద్ర ఓటర్లు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన గుంటూరు జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వసూళ్ల సాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నగరంలోని వివిధ అపార్ట్మెంట్ల వద్ద పట్టభద్రుల ఓటర్లు నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రులైన ఓటర్లకు ఓటర్ యొక్క ఆవశ్యకతను నమోదు చేసుకునే విధానాన్ని వివరించారు. రానున్న గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అందుకు ఓటు హక్కును కలిగి ఉండడం తప్పనిసరి అని, గతంలో ఓటు హక్కును కలిగిన వారు కూడా రాష్ట్ర విభజన అనంతరం ఎన్నికల నియమావళి ప్రకారం నూతనంగా ఓటు హక్కును కలిగి ఉండాలని అన్నారు. అదేవిధంగా నవంబర్ 1, 2015 నాటికి డిగ్రీ పూర్తయిన పట్టభద్రులు ఓటు హక్కును కలిగి ఉండడానికి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6న ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తవుతుందని, అందరూ ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం తప్పనిసరి అని ఆయన కోరారు. ఇది చివరి రోజు ఓటర్ గారు నమోదు కావడానికి. కౌన్సిల్ పునరుద్ధరించబడిన తర్వాత 2007లో ఒక దఫ, 2013లో ఒక దఫ ఈ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి ఎన్నిక జరిగింది. గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లాకు సంబంధించి చిగురుపాటి వరప్రసాద్ గారు కృష్ణవేణి విద్యా సంస్థల అధినేత, ఆయనకి అవకాశం ఇచ్చారు. 2007లో పెద్ద మెజార్టీతో ఆయన గెలుపొందడం జరిగింది. 2013లో తిరిగి ఆయనకి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, కానీ ఆ ఎన్నికలో ఆయన ఓడిపోవడం జరిగింది. అందుకని 2 సార్లు కృష్ణా జిల్లాకి ఇచ్చారు కాబట్టి 2019లో జరగబోయేటువంటి గుంటూరు జిల్లాకి ఇవ్వమనేటటువంటిది ప్రతిపాదన గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానీ మంత్రులు కానీ శాసనం అందరూ నుంచి కలుగజేసేటటువంటి ఐటీ సంస్థలు కానివ్వండి, ఎన్నో వస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తూ, మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉన్నారు. అందుకని 2019 అసెంబ్లీ పార్లమెంటుకి జరగబోయేటటువంటి జనరల్ ఎన్నికలకు కొద్ది కాలం అంటే సుమారు ఒక 45-50 రోజులు 60 రోజుల ముందు జరగబోయేటటువంటి ఎన్నికలో ఓటర్ల తీర్పు అత్యంత ప్రభావితం చేస్తుంది. అందుకని ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 4.5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టం, చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అటువంటి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని చెప్పి చెప్తూ, నేనైతే ముఖ్యమంత్రి గారిని కలిసి నాకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు వీలైతే అవకాశం కలిగించమని అడిగాను. నాకు తెలిసి గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించి సుమారు 9-10 మంది ఈ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. సరే, ముఖ్యమంత్రి గారు ఎవరిని ఎంపిక చేస్తే వారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దాపు అన్ని కుటుంబాల్లో ఇవాళ గ్రాడ్యుయేషన్ చదివినటువంటి వారు దీనికి అర్హులైనటువంటి వారు. అదేవిధంగా మన పునర్విభజన చట్టం ప్రకారం 2007-2013లో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దీనికి ఓటు వేసినటువంటి వారు కూడా తిరిగి ఓటర్ నమోదు కావాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ దీనికి సంబంధించి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. అదే ఈ మధ్యకాలంలో గ్రాడ్యుయేషన్ వచ్చినటువంటి వారు 2015 నవంబర్ 1 కంటే ముందు గ్రాడ్యుయేషన్ అయినటువంటి వారు ఓటర్గా నమోదయ్యేటటువంటి అర్హత అవకాశం ఉందని చెప్పి చెప్తూ, ఆ విధంగా ఈ మధ్యకాలంలో పూర్తి చేసినటువంటి వారు కానివ్వండి, ఏదో ఇద్దరికి ఓటు హక్కును వినియోగించినటువంటి వారు కూడా తిరిగి ఓటర్గా నమోదు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి సహకారాన్ని అందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, అదేవిధంగా